రాత్రి భోజనం ఎలాగో లేదు, కనీసం పొద్దున టిఫిన్ కూడా పెట్టవా? సిగ్గు లేకపోతే సరే, అవతల అమ్మ ఊరు వెళ్తుంటే ఇక్కడ బంట గదిలో పెళ్ళంతో సరసాలా? మా అమ్మ సంగతి నాకు తెలీదా? కొడుకు కొడలు స్టాంప్ జగిలా హ్యాపీ గురాలని చాలా హ్యాపీ ఫీల్ అవుద్ది. నో బిందు, వదలండి. చూసావమ్మా, నిన్నటి దాకా నా చెంగు పట్టుకుని తిరిగాడు, ఇప్పుడేమో నీ కొంగు పట్టుకుని తిరుగుతున్నాడు. వీడితో ఎలా పడతావో? ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా తయ్యా. లేదమ్మా, ఈ రోజు రాత్రి వీడి మరదలి పెళ్ళుంది, వెళ్ళాలి తప్పదు. అమ్మా, నువ్వు కాఫీ చేస్తే కాఫీలానే ఉండేది, అదే మా ఆవిడ చూడు. ఎరా, మీ ఆవిడ కాఫీ అమృతంలా ఉందా? గంజిలా ఉంది. చిపోరా, ఎప్పుడు అలాగే అంటావు. వస్తాను లక్కీ, మళ్ళీ నేను తిరిగి వచ్చేసరికి నా చేతిలో పండంటి మనవడు ఉండాలి. ఓపెనింగ్ లేదు, షూటింగ్ లేదు, 100 డేస్ ఫంక్షన్ అంట. విందు, మీరు వెళ్ళి ఆటో తీసుకురండి. సరే. వాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం, నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. సరే అత్తయ్య, వస్తానమ్మా. ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం, దొరికితే దీనికి పోయాలి, దొరకపోతే నేను తాగా. నేను పెళ్లి చేసుకోవటమే కాదు, నువ్వు తాతవి కాకముందే మా అమ్మని నానమ్మని చేయకపోతే నా మీసాలు గురించు. నా భర్త ఎంప్లాయీ అని నేను నా ఫ్రెండ్స్ కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి? ఒక లేజీ మార్గం కాదు. ముందు నువ్వు ఉద్యోగం సంపాదించు. ఏంట్రా బాబు, ఎప్పుడు చూసినా ఆవులు లేని చోట అయిపోతుంది. ఏమైంది సౌండ్ వినిపిస్తుంది? మనిషి కనిపేది ఏంటి? వచ్చావా? ఇలా వద్దన్నా వచ్చేస్తావేంట్రా? పాత సామాన్లు నేను చెప్పుకోలేని బాధల్లో ఉన్నాడ్రా, ప్లీజ్ నన్ను వదిలేరా బాబు. చెప్పుకోలేని బాధల్లో మీరుండండి, మీ బండిని మటుకు నాకు వదిలేయండి. రే, ఇది మా తాత ఇచ్చిన బండిరా. ఊరుకోండి సార్, తాత ఇచ్చిన స్థలాన్ని, తాత ఇచ్చిన పొలాన్ని వాడుకోవచ్చు. తాత ఇచ్చిన స్కూటర్ని, తాత ఇచ్చిన కడ్డాయిని, తాత ఇచ్చిన మొలతాన్ని వాడతానంటారే సార్. రే, నేను ఆల్రెడీ ఉద్యోగం దొరక్క ఫుల్ టెన్షన్ లో ఉన్నాను, ఇంకా విసిగించామంటే చంపేస్తాను. రే, నన్ను చంపడమే కాదు, మీరు చచ్చినా సరే నేను వదలను. ఈ డొక్కులో బండి వేసుకుని ఉద్యోగం కోసం ఆఫీస్ టు ఆఫీస్ అని ఎంతకాలం తిరుగుతారు సార్? మరి ఏం చేయమంటావరా? అదే బండి నాకిస్తే ఈ గంప నిండా గంపెడు బఠానీలు ఇస్తాను, అది తినుకుంటూ ఆఫీస్ టు ఆఫీస్ ఎంతెక్క తిరగచ్చు. వస్తాయి పిల్లమ్మా, నువ్వేమో ఇంట్లో, ఈ పాత సామాన్లు వాడేమో వీధిలో. నన్ను ఆడేసుకుంటున్నారు కదే ఈ మధ్యలో ఏ స్కూటర్. అరే శోభనం పెళ్లి కొడుకు దృష్టి పెళ్లి కూతురుపై ఉండాలి, బాటిల్ మీద కాదు. ఇంకెక్కడ శోభనం, మన కష్టపడి 3 గంటలు సినిమా తీస్తే చూడడానికి సెన్సార్ వాళ్ళు 3 నిమిషాలే మిగిలిచినట్టు అయిపోయింది నా పరిస్థితి. ఆపురా ఆపు, తాయిన పెగ్గు మొత్తం దిగిపోయింది నీ దెబ్బకి. అసలు నీకు ఇంతకు ఏం కావాలో చెప్పరా? నీ కంపెనీ నాకు ఉద్యోగం ఇప్పించరా? ఉద్యోగమా? నీకు ఏం కావాలో నాకు తెలుసురా. థ్యాంక్స్ నానా. ఇంతకు నీకు కావాల్సింది ఉద్యోగమా శోభనమ్మా? సోది సీన్ లేని టీవీ సీరియల్, శోభనం సీన్ లేని తెలుగు సినిమా, బాగుపడ్డట్టు చరిత్రలో లేదురా. నీకేం కావాలో నాకు అర్థమైందిరా. ఈ టాబ్లెట్ మీ ఆవిడకై, తర్వాత పండుగ చేసుకో. నీ ఫోన్ మోగిందిరా? ఈ టైంలో ఫోన్ ఏమో చేద్దా, వెళ్ళిపోయాడా? దీనికి ఈ స్పీడే తగ్గలేదు, ఆర్ఎన్ వాయించకుండా బండి వెళ్తాడేమో, యాక్సిడెంట్ అయిపోదా. బాబాయ్. విందు, కాఫీ ఏమైనా కావాలా? వద్దు. లక్కీ, మంచిది ఇద్దాం. ఓకేనా? నీకు భోజనం కావాలా? నాకా? ఫుల్ మీల్స్ కావాలి. సరే, వెళ్ళి కూర్చో, 5 మినిట్స్ లో రెడీ చేస్తాను.
హలో రై, మామిడితో మంచినీళ్ళు తాగించారా? ఎరా టాబ్లెట్ వేసావా? ఎరా ఎదవా, ఇలా అయితే ఈ సినిమా నీ కోసం సీక్వెల్ చేయాలి. ముందు టాబ్లెట్ అయ్యి ప్రొడ్యూసర్ మరి. అలాగేరా. లక్కీ, నేను సర్దుతాను, నువ్వు వెళ్ళి నెయ్యి గిన్నె పట్టరా. ఈ అవతారానికి నెయ్యి కూడా కావాలా? ఇప్పటికే సుమో వస్తాదిలా ఉన్నావు. జాబ్ లో చేరితే బోల్డ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. ముందు ఆ పని చూడు. బా, ఏ టాపిక్ మొదలు పెట్టినా సరే మళ్ళీ ఉద్యోగం దగ్గరికి వచ్చేస్తుంది. దొండకాయ కర్ర ఎంత బాగుందో, సూపర్. ఏంటి, ఒంట్లో బాగాలేదా? బానే ఉంది, ఎందుకు అడిగావు? ఏం లేదు, బెండకాయని పట్టుకుని దొండకాయ అంటుంటే డౌట్ వచ్చింది. అరే